फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल ऐप प्रिंच मनम टॉप फाइव ऐप्स ऑफ द मंथ चूदा इंदो मन की टॉप फाइव ऐप्स वच्चेसी डिफरेंट कैटगरीज ने तीसुकोवडं जरिगिंदि सो एंड वीडियो तर्वात गिव अवे उंटुंदी सो डोंट मिस वीडियो अनेदि 100% पूर्तिगा चूडंडि ए पॉइंट नि स्किप चेयकंडि सो दा वीडियो बेस्ड पैन मन की गिव अवे उंदि 1000 रूपीस सो कंपलसरी वीडियो पूर्ति वाच सो फस्ट ऐप मन की मेड इन इंडिया ऐप नेमे मेड इन इंडिया वे सो इधी उ बारकोड स्कैनर फर् प्रोडक्ट ऑरिजिन तेलुसुकोवडानिकि मन की सो इंदुलो मन वे फस्ट लांग्वेज सेलेक्ट सो ఇది ప్యూర్లీ ఇండియన్ మేడ్ సో మనకి ఏంటంటే ఈ టైం లో చైనా ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ అవైలబిలిటీ లో ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ తోని బ్రాండ్స్ తోని చైనా ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు సో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి మనకి ఏంటంటే బెటర్ ఆప్షన్ బార్కోడ్ స్కాన్ చేయడం సో మీరు చిన్న చిన్న ఐటమ్స్ కొంటే లైట్ తీసుకోవచ్చు కానీ మీరు ఒక లార్జ్ ఐటమ్ అనేది తీసుకోబోతున్నారు ఒక 20,000 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కంపల్సరీ అది మనదైందే తీసుకోవడానికి ట్రై చేయండి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సో ఇక్కడ మనం ఇట్లా స్కాన్ అనేది చేయాలి బార్కోడ్ని దాని తర్వాత మనకి కంట్రీ అనేది ఇలా చూపిస్తుంది అండ్ ఇక్కడ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్ ఆత్మనిర్భర్ అని చూపిస్తుంది సో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా దానికి ఇలా ఎగ్జాక్ట్గా కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూపిస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఇందులో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఎంఐ ఉంది కదా ఎంఐని కొన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి సో వాటిని ఏం చూపిస్తుందంటే ఇది ఇండియన్ లానే చూపిస్తుంది బికాజ్ ఇండియాలో తయారవుతుంది కాబట్టి సో దానివల్ల మీరు ఏమనుకుంటారంటే ఎంఐ కదా అది చైనాది కదా దాన్ని ఎందుకు ఇక్కడ చూపిస్తుంది అంటే సో ఇండియాలో మేడ్ అయితే ఇండియన్ చూపిస్తుంది ఇక్కడ మేడ్ అవుతే అది చూపిస్తుంది సో బెటర్ మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేయండి ఎవ్రీ టైం అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి విటా సో ఇందులో వీడియోస్ చూసిన వాళ్ళ చాలామందికి B612 ఐడియా ఉండే ఉంటుంది సో B612 కార్పొరేషన్ వాళ్ళే దీన్ని కూడా తయారు చేశారు సో ఇది బెటర్ యాప్ అని చెప్పొచ్చు ఫర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడానికి చాలా వరకు పేడ్ అంటారు సో దానికంటే బెటర్ ఇది యూజ్ చేసుకోవడం బెటర్ చాలా మంచి ఎడిటింగ్ ఆప్షన్స్ అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ లోగో ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఈజీ ఎడిటింగ్ మనకి 5-6 ఆప్షన్సే ఉంటాయి సో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ స్టైల్స్ ఫాంట్స్ అయితే అన్లిమిటెడ్గా ఉన్నాయి సో ఎక్సైటింగ్గా ఉన్నాయి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది అండ్ స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ మ్యూజిక్స్ అండ్ ఫిల్టర్ ఎఫెక్ట్స్ అండ్ మనకి ఇందులో అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీకు వీడియోకి ఏ టైంకి కావాలంటే ఆ టైంకి అంటే మీరు ఒక సాడ్నెస్ వీడియో చూస్తే దానికి సంబంధించిన సాడ్ టెంప్లెట్ అనేది ఒక ఫన్నీ వీడియో చూస్తే దానికి సంబంధించిన బ్లూమింగ్ టెంప్లెట్ కానీ అలాంటి టెంప్లెట్స్ అన్నీ మీకు వస్తాయి సో ఇందులో టెంప్లెట్ ఆప్షన్ కూడా ఉంది ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు అండ్ ఈ యాప్ రేటింగ్ వచ్చేసి 4.2 ఉంది అండ్ ఈ డెవలపర్స్ వచ్చేసి మనకి కాలిఫోర్నియా వాళ్ళు అండ్ ఇది బెటర్ ఏంటంటే టాప్ 5 ఫ్రీ యాప్స్లో ట్రెండింగ్ అవుతుంది సో డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ నెక్స్ట్ యాప్ వచ్చేసి యాక్యూట్యూర్ సో ఇది యాక్యూఫ్లో యారస్లావ్ మెన్స్ కార్డ్ డెవలపర్ నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది సో ఇతను ఇది ఒక్క యాపే చేశాడు కాకపోతే ఈ యాప్ మేజర్ ఏంటంటే ఎవ్రీ టైం మీరు అన్లాక్ చేశారనుకోండి మీకు ముందు ఒక రీజన్ అడుగుతుంది అంటే మీరు ఫోన్ ఎందుకు అన్లాక్ చేస్తున్నారు యూట్యూబ్ చూడడానికి అదేంటి కానీ రీజన్ అనేది మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు యూస్ఫుల్గా మీ ఫోన్ని యూజ్ వాడుకున్నారు లేదంటే బెనిఫిట్ మీకు ఎక్కువ ఉంది ఫోన్ యూజ్ చేయడం వల్ల ఎన్నిసార్లు అండ్ ఎన్నిసార్లు మీరు టైంపాస్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కోసం ఓపెన్ చేశారనే క్లారిటీ మీకు వస్తుంది అండ్ ఇందులో మనం అన్ని లిస్ట్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి చెక్ మై జీమెయిల్ అండ్ స్కైప్ సో నువ్వు ఎన్నిసార్లు దేనికోసం ఈ యాప్ అనేది ఫోన్ అనేది అన్లాక్ చేశారు అనేది యాప్లో రికార్డ్ అవుతుంది
సో ఇది మీకు పర్పస్ఫుల్ యూజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాక్డౌన్లో మనం ఎన్నిసార్లు ఫోన్ ఆన్ చేసాం ఆఫ్ చేసాం మనకు కూడా ఐడియా ఉండదు. సో అలాంటి రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అడోబ్ వివాల్ నుంచి ఫోటోషాప్ యాప్, కాకపోతే ఇది నార్మల్ ఫోటోషాప్ కాదు, అడోబ్ ఫోటోషాప్ కెమెరా. సో ఈ యాప్ అనేది వచ్చేసి మనకి సో ఇది అడోబ్ క్యాప్చర్ కెమెరా అని ఉంటుంది. మీరు అడోబ్ కెమెరా అని టైప్ చేసినా వస్తుంది. సో దీని రేటింగ్స్ వచ్చేసి ఎక్కువ ఫైవ్నే ఇచ్చారు చాలామంది. సో 4.4 రేటింగ్ వచ్చేసింది. సో 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి కలర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు సింగిల్ స్వైప్తోని, అండ్ లైబ్రరీస్లో మనకి కావాల్సిన షేడ్స్ అనేవి వేసుకోవచ్చు, అండ్ ఫాంట్స్ అండ్ ఈచ్ పాయింట్ దగ్గర పిక్సెల్ దగ్గర మనం కలర్ అనేది సెట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ప్యాటర్న్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, అంటే రిఫ్లెక్టింగ్ ప్యాటర్న్స్ ఒక్క ఇమేజ్తోనే అన్లిమిటెడ్ ఇమేజెస్ లాగా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇలా చూస్తే మనకి 3D ఆప్షన్ కూడా ఉంది. సో ఇదే ఈ యాప్ మొత్తంలో హైలైట్ ఫీచర్ అని చెప్పాలి. సో ఇట్ మనకి 3D ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవడానికి అండ్ వాటిని యాడ్ చేసుకోవడానికి ఇంకో ఫోటోలోకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కెమెరాకు ఫిల్టర్స్ ఇస్తుంది, ప్లస్ మనం తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అంటే మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. మనకి కెమెరా తీసుకునేటప్పుడు B612 లాగా మంచి క్లారిటీ వచ్చే పిక్స్ని తీస్తుంది, ఎక్స్ట్రా ఫిల్టర్స్ యాడ్ చేసి, అండ్ తర్వాత కూడా మీరు ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు, బ్రష్అప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎలాంటి ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనే శాంపిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో యాప్ 1 మిలియన్ అండ్ ఇది అడోబీ వాళ్ళది. సో ఇందులో ఎక్కువ పెయిడ్ పర్చేసెస్ ఉన్నాయి కొన్ని, సో కానీ ఫ్రీ ఆప్షన్స్ అనేవి చాలా అన్లిమిటెడ్గా ఉన్నాయి. సో వాటిని యాక్సెస్ చేసుకున్నా మీరు చాలా బెటర్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చే యాప్ అనేది చాలా మందికి నచ్చుతుంది, ఎందుకంటే ఈ యాప్ వల్ల మీ స్టేటస్లన్నింటినీ టిల్ట్ చేసుకోవచ్చు. సో ఇది పోర్ట్రేట్ డాట్ AI. ఈ మధ్యలో అందరూ వర్టికల్ స్టేటస్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో ఇందులో మీరు ఎలా కావాలంటే అలా ఫొటోస్ని తీసుకోవచ్చు, ఏ పెయింట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ మనం వీడియో పెడితే ఆ వీడియోని వర్టికల్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. సో బెటర్ అని చెప్పాలి. అండ్ దీనిలో కొంచెం కస్టమర్ సపోర్ట్ అనేది వీక్ ఉంది, ఎందుకంటే చాలా చిన్న యాప్. సో 100K ప్లస్ డౌన్లోడ్సే ఉన్నాయి. సో మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. మనకి పోర్ట్రేట్స్ అనేవి ట్రై చేస్తూ ఉండడం వాళ్ళకి ఇది బెటర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గివ్ అవే గురించి మాట్లాడుకుందాం కదా. సో గివ్ అవే అనేది ఏంటంటే మనకి నేను కండక్ట్ చేయట్లేదు. సో ఇది మేజర్లీ థర్డ్ పార్టీది. సో గివ్ అవే మేజర్లీ బేస్డ్ ఆన్ అప్స్టాక్స్. మీరు అప్స్టాక్స్